Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆధారాలతో సహా గుట్టు రెట్టు చిక్కుల్లో రఘురామ రఘురామకృష్ణరాజు మరియు ఓ ప్రముఖ ఛానల్ అధినేత మధ్య హవాలా లావాదేవీల వ్యవహారం ఉన్నట్లు 11 కోట్లు హవాలా లావాదేవీలకు వీరిద్దరూ పాల్పడినట్లు ఏపీసీఐడి వద్ద ఆధారాలు ఉన్నట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు హవాలా లావాదేవీలపై ప్రధానికి 14 పేజీల లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఫిర్యాదు అందజేసి హవాలా లావాదేవీలపై వివరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు. అలాగే ఈ ఫిర్యాదుతో పాటు కీలక ఆధారాలు సమర్పించారు వైసీపీ ఎంపీలు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ ప్రముఖ ఛానల్ అధినేత మధ్య 100,000 యూరోల హవాలా లావాదేవీలు జరిగాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు వివరించారు. ఈ లావాదేవీలకు సంబంధించి సిఐడి వద్ద కూడా పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఏకంగా 11 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగాయని నివేదికలో వెల్లడైందని ఎంపీలు వివరించారు. రఘురామకృష్ణరాజు ప్రముఖ ఛానల్ అధినేత పైన అక్రమ నగదు చలామణి చట్టం ఫెమా క్రింద కేసులు నమోదు చేయాలని ఈ సందర్భంగా వైసీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. అంతేకాదు దేశం విడిచి పారిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వీరిద్దరినీ కస్టడీలోకి తీసుకుని అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వారు కోరారు. ఈ ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని వైసీపీ ఎంపీలు కోరారు. అలాగే పోలవరం ప్రత్యేక హోదా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఈ సందర్భంగా చర్చించారు వైసీపీ ఎంపీలు. పోలవరం సవరించిన అంచనా వ్యయం 55,656 కోట్ల రూపాయలకు ఆమోదం తెలపాలని ఓ లేఖ సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తక్షణమే రియంబర్స్మెంట్ విడుదల చేయాలని కోరిన వారు 2013 భూసేకరణ చట్టం ఆధారంగా సహాయ పునరావాస ప్యాకేజీని అమలు చేయాలన్నారు. 2022 కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని తెలిపారు.